యుద్ధం జరుగుతోంది. చైనా సరిహద్దుల్లో చైనా దేశంతో భారత ప్రభుత్వం యుద్ధం చేసేందుకు సన్నద్ధం అవుతుంది. చైనా దురాగతాలను అడ్డుకోవడం కోసం చైనా సైనికులు పోరాటం చేసేందుకు భారత సైనికులు సన్నద్ధం అవుతున్నారు. అంతేకాకుండా సరిహద్దులో ఒక రకమైన యుద్ధం జరుగుతుంటే దేశంలో మరో రకమైన యుద్ధం జరుగుతోంది. చైనా ప్రోడక్ట్లను చైనా యాప్లను తొలగించాలి, చైనా వస్తువులను పూర్తిగా నిషేధించాలనే యుద్ధం దేశంలో పురుడుకోసుకుని తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చైనా ప్రోడక్ట్లను నిషేధించాలి, చైనాకు బుద్ధి చెప్పాలనే ఏదైతే ది కాంక్ష తీవ్రమైన తెలుస్తుంది. చైనాకు సంబంధించిన ఏ ఒక్క వస్తువు కూడా ఇళ్లలో కానీ మొబైల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువును నిషేధించాలనే డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 2 రోజుల క్రితం చైనాకు సంబంధించిన 59 మొబైల్ యాప్లను నిషేధించింది. ఈ నిషేధించిన యాప్ల పట్ల యువత ఏమనుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డబ్బులు చెప్పండి. భారత ప్రభుత్వం 59 యాప్లను నిషేధించింది చైనాకు సంబంధించిన యాప్లను. అందులో టిక్ టాక్, యూసి బ్రౌజర్, షేర్ ఇట్ లాంటి యాప్లు కూడా ఉన్నాయి. మీరు ఏమంటారు దాని పట్ల? అసలు ఈ టిక్ టాక్, యూసి బ్రౌజర్ అనేది యూజే లేదు ఇండియాకి. అసలు చైనా ప్రోడక్ట్ని పూర్తిగా బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయడం వల్ల ఏమిటంటే మనకి ఒక గౌరవం పెరుగుతుంది, ఎందుకంటే అవి అసలు అనవసరం ఇండియాకి. ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా అనేది ఉండాలి, మేడ్ ఇన్ చైనా అనేది అసలు ఉండకూడదు. యూసి బ్రౌజర్, టిక్ టాక్, షేర్ ఇట్, క్వై, పబ్జి మొబైల్, హలో, ఇవన్నీ వేస్ట్. అది అసలు పనికిరాని అసలు. అంటే మీ ఏజ్ గ్రూప్ పిల్లలంతా ఇప్పుడు ప్రతిది టిక్ టాక్ చేస్తున్నారు, హలోలో ఉంటున్నారు, యూసి బ్రౌజర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇబ్బంది కదా తొలగిస్తే? అవును, ఇబ్బందే. కానీ అసలు ఆ టిక్ టాక్ అవన్నీ అసలు ఎందుకు పెట్టారో తెలీదు, కానీ అవన్నీ అనవసరం. మరి ఇంకా ఇప్పుడు దాన్ని నిషేధించడం పట్ల మీరు ఏమంటారు? అది కరెక్టే. ఇంకా అన్ని చైనా ఇంకా ఏమేమి యాప్లు ఉన్నాయో ఇంకా పూర్తిగా అన్నీ తొలగించబడాలి. ఓకే సార్, మీరు చెప్పండి ఎట్లా ఉంది 59 యాప్లు చైనా యాప్లని నిషేధించింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం, దీని పట్ల మీరేమంటారు? దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదండి. ఆల్రెడీ ఇండియా యాప్స్ ఉన్నాయి, అందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఎక్స్ట్రాగా మనం చైనా యాప్లు తీసుకుని దాన్ని యూజ్ చేసుకునే అంత అవసరం అయితే, అలాగే ప్రొడక్ట్స్ కూడా చైనా ప్రొడక్ట్స్ ఏమున్నాయో అన్నీ ఇండియాలో దొరుకుతున్నాయి. సో అదేంటంటే అది షోక్ అయిపోయింది మేడ్ ఇన్ చైనా అని. సో కంపల్సరీ ఇవన్నీ బ్యాన్ చేసి మన యొక్క ప్రొడక్ట్ మనం వాడుకుంటే మనం వండుకున్నది మనం తిన్నట్టు అవుతుంది, లేదంటే మనం వండుకుని వేరే వాడికి పెట్టేట. ఓకే సార్, మీరు చెప్పండి మొత్తం చైనా వస్తువుల మీద కాకుండా చైనా యాప్ల మీద కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. మొత్తం 59 యాప్లను నిషేధించింది. ఈ యాప్ల వల్ల యూత్ చెడిపోతుంది అని ఒక పేరు కూడా ఉంది, ఇప్పుడు నిషేధించారు, దీనివల్ల ప్రయోజనం ఉంటుందంటారు? ఈ యాప్స్ అనేవి జనాలలో ఏంటంటే మన ఎంటర్టైన్మెంట్ లాగానే ఉంది తప్ప దాన్ని కొంచెం జనాలు అలవాటు పడ్డారు. అలవాటు పడినా మన దగ్గర కూడా వేరే యాప్స్ ఉన్నాయి, వాటిని వాడవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ చైనా వాళ్ళు మన వాళ్ళు మనతో వచ్చిన డబ్బులతో వాళ్ళు మళ్ళీ మన మీద యుద్ధం పడుతుంది. అది చాలా ఈ పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం చైనా యాప్లే కాకుండా చైనా వస్తువులు కూడా మొత్తానికి బ్యాన్ చేయాలని మా యూత్ కోరుకుంటుంది. అందుకని వాళ్ళని బ్యాన్ చేయాలి. ఆ యాప్లు కాకుండా వేరే యాప్లు చాలా ఉన్నాయి, అవి జనాల్లో ఇన్ని రోజులు అవేర్నెస్ రాలేదు. అవేర్నెస్ తీసుకొస్తాము, వస్తాయి కూడా యాప్లు పడాల్సిన అవసరం లేదు. చైనా ఒక్క బ్యాన్ చేయాలి. చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది, దేశంలో చూస్తే చైనా వస్తువుల మీద యుద్ధం జరుగుతోంది, దీన్ని మీరు స్వాగతిస్తారా? 100% యుద్ధం మనం చేయాల్సిందే. మేము కూడా యుద్ధం చేయాలి అడిగింది. వెరీ గుడ్ సార్, మీరు చెప్పండి మొత్తం 59 మొబైల్ యాప్లను చైనాకు సంబంధించిన యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ యాప్లు నిషేధించడం పట్ల యూత్కి మంచిదే అంటారా? ఈ యాప్లు అసలు ఈ జనాలకి పబ్లిక్కి యూత్ అసలు దేని వల్ల అసలు యూజ్ లేదు. యాక్చువల్లీ 59 యాప్లు బ్యాన్ చేసినందుకు ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇన్ఫర్మేషన్ యాక్ట్ 66 యాక్ట్ కింద అది బ్యాన్ చేశారు. ఇంకోటి భారతదేశంలో ఈ 59 యాప్లు కాకుండా ఉన్న చైనా ప్రొడక్ట్ ఏది గిట
మనం వాడకూడదు. వాడడం వల్ల మనకి బెనిఫిట్ లేదు. దాని లకడనే ఒక లకడనే చైనా దగ్గర ఒక లకడ దగ్గర మనకి యుద్ధం జరుగుతుంది. కంపల్సరీ మనం యాక్చువల్ మన కరోనా వైరస్ రావడం గిట్ట చైనా త్రూవే మనకు వచ్చినది. అందుకే అసలు చైనా ప్రొడక్ట్స్ అసలు వాడనే వాడద్దు. ఇండియా ప్రొడక్ట్స్ వాడదాం. ఇండియాని మనం డెవలప్ చేసుకుందాం. ఎక్స్పెన్స్ పరంగా ఎకానమీ గ్రోత్ గిట్ట పెరుగుతుంది. మీరు యూత్ను సమీకరించి ఏమైనా చైనా వస్తువుల విషయం పట్ల కార్యాచరణ ఏమైనా రూపొందిస్తున్నారా? డెఫినెట్లీ దీని వల్ల దీని గురించి ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. ఏంటంటే ఒక చిన్న ర్యాలీ లాంటిది. ర్యాలీ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న చైనా ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ట్రేడర్స్ అయినా రీటైలర్స్ అయినా ఏ షాప్ అయినా కానీ వెళ్ళకుండా వాళ్ళకి సజెస్ట్ చేయాలని నా ఉద్దేశం. సార్ చెప్పండి, చైనా 59 మొబైల్ యాప్ను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. దీని పట్ల మీరు ఏమంటారు? నరేంద్ర మోడీ గారికి హ్యాట్రాప్ చెప్తున్నాను నేను. నరేంద్ర మోడీ గారు మన ఇండియాకి చైనా ప్రోడక్ట్ ఇప్పుడు కూడా దిగొద్దు. చైనా వాళ్ళు కూడా మన దేశానికి రావద్దు. అక్కడ మొత్తం చైనా వాళ్ళు మన దేశానికి రాకపోకుండా నిషేధం ఆమోదం చేయాలి మీరు. అప్పుడే మన దేశం బాగుపడుతుంది. మన ప్రోడక్ట్ తయారు చేస్తే మన వాళ్ళందరూ వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, మంచిగా ఉంటారు. మన ప్రోడక్ట్ మనం తయారు చేసుకుని మన దేశంలో మన వాళ్ళకి ఉపాధి కల్పిద్దాం. మీరు ఇది బాగా అందరూ ఉపాధి కలిగేలాగా మన ప్రోడక్ట్ తయారు చేసేలాగా మీరు అంకురత దీక్షతో మీరు ఈ యాప్లన్నీ బంద్ చేపించాలి. మీకు హ్యాట్సాప్ చెప్తున్నాను నరేంద్ర మోడీ గారికి. ఎట్లా అనిపిస్తుంది మీకు నిషేధం పట్ల? చైనా ప్రోడక్ట్ అనేది ఏది కూడా మంచిది కాదు. యూజ్ అండ్ త్రూ ఉపయోగించుకోవాలి, పాడేయాలి. ఇదంతా ఒక చెట్టు అలవాటు కింద మన భారతదేశంలో తయారైంది. మన భారతదేశంలో ప్రతిదీ కూడా మనం తయారు చేసే ప్రతి వస్తువు కూడా నాణ్యమైంది. దాన్ని మన అనారోగ్యం కలగకుండా ఉండేటువంటిది మన మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్తారు. మన పెద్దలు మనం పాటించకపోవడం వల్ల ఈరోజు చైనా వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చి మన ఇండియా మీదకి యుద్ధం ప్రకటించడం, మన లడాక్ అనే ప్రదేశాన్ని లేదా ఇంకో ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఎప్పుడైనా సరే ఇండియాని ఎదగనివ్వకుండా వాళ్ళు కుటుంబంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రొడక్ట్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళ ప్రొడక్ట్ మనం దిగుమతి చేసుకోవడంలో మన ప్రైమ్ మినిస్టర్ గారు మంచి నిర్ణయం చేస్తున్నారు. అలాగే పబ్లిక్ అందరూ కూడా చైతన్యవంతులు అయ్యారు, ఇంకా చైతన్యవంతులు అయ్యి వాళ్ళ ప్రొడక్ట్ని అసలు మనం కనకుండా ఉండే ఆటోమేటిక్గా ఆడే పోతుంది. మన ఇండియాలో మనకు కావాల్సింది మనం ప్రొడక్ట్ చేసుకుని స్టేజ్కి మనం రావాలి. అందరం కష్టపడాలి. అలాగే శ్రమ విభజన అనేది వాళ్ళు బాగా ఉపయోగిస్తారు. అదే శ్రమ విభజన మనకి ఎప్పుడూ తెలుసు ఎకనామికల్గా. అటువంటి విధానాన్ని మనం కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే మనకు ఉపాధి కలుగుతుంది, వాళ్ళ నుంచి ప్రమాదం మనకు ఉండదు, మనం ఎంతో ఆదాయాన్ని సమకూర్చుకున్న వాళ్ళు అవుతాము. అటువంటిది వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ వస్తువులు మనం దిగుమతి చేసుకుని మన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మనం లేని వాళ్ళం అయ్యి వాళ్ళు ఉన్నవాళ్ళు అవడం మన ఇండియాకు ఉన్న చెడ్డ అలవాటు అయిపోయింది. ఆ అలవాటు నుంచి మనం బయటపడి మనం ఆర్థికంగా బలం పుంజుకున్న రోజుని చైనా మనల్ని ఏమి చేయలేదు. మనకు అన్నీ ఉన్నాయి. బంగారు మనం ఎక్కడ చూసినా మన ఏ జిల్లాలో చూసినా మనకి బంగారం కలిగి ఉన్నాయి. వాతావరణం చక్కటి, ప్రకృతి మనకు దేవుడిచ్చాడు. సముద్రాలు ఉన్నాయి, భూమి మంచిది, మన భూమి సమాన ప్రాంతము చక్కగా ఉంది. అటువంటిది మనకి నేచురల్ సరిహద్దులు ఉన్నాయి. ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. చైనా వాళ్ళు 100 మంది వస్తే మన వాళ్ళు 10 మందే వాళ్ళకి సమాధానం చెప్పగలరు. వాళ్ళకి ఎంత బలం ఉన్నా సరే మనం వాళ్ళని ఎదుర్కొనే శక్తి రోజుని మన దేశానికి ఉంది. అటువంటప్పుడు వాళ్ళ ప్రొడక్ట్ని మనం దిగుమతి చేసుకోవడం వల్ల మనం చాలా తప్పు చేస్తుంది. అసలు ఇతర దేశాలని వస్తువులు దిగుమతి చేసుకోవద్దు, ఇతర వస్తువులు ఇతర దేశాల వస్తువులు ఇవి వాడద్దు అని మనకి గాంధీ గారు మనకి ఎప్పుడో చెప్పారు. మన ప్రొడక్ట్ని మనం ఉపయోగించట్లేదు. ప్రపర్టీ నుంచి వచ్చేదాన్ని ఉపయోగించుకుంటాం. ఒక ఆవులు జంతువుల నుంచి వచ్చేదాన్ని మనం ఉపయోగించుకోలేదు. అవన్నీ ముడి సరుకుల కింద వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు తయారు చేయించి మనం తీసుకుని మన దగ్గర వాళ్ళు బావలా కొని 2 రూపాయలు పంపుతున్నాం. మనం ఎంత లాస్ అయిపోతున్నాం అది చూసుకుని ఆర్థిక విషయాల్లో మనం ఈజీగా లాభం పొంది వాళ్ళకంటే చాలా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఇంత ప్రపంచంలో ఇండియాకు ఉన్న అవకాశం ఏ దేశానికి లేదు. అది అట్లా ఉపయోగించి మనం ఈ అన్ని విషయాల్లో కూడా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది ప్రతి ఒక్కరు కూడా చైనా ప్రోడక్ట్లను నిషేధించడం పాటు చైనా యాప్ల వల్ల అసలు యూత్ చెడిపోతుంది తప్పితే దీనివల్ల పెద్ద ఉపయోగం లేదని కూడా ప్రతి ఒక్కరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో చైనా దురాగతాలను ఎదుర్కొనేందుకు యుద్ధం చేయడంతో పాటు చైనాకు బుద్ధి చెప్పాలంటే చైనా ఏదైతే భారతదేశం మీద బలవంతంగా రుద్దుతుందో ఈ మొబైల్ యాప్లను కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. వీటిని నియంత్రించడంతో పాటు పూర్తిగా నిషేధించాలి. అప్పుడే చైనాకి గుణపాఠం చెప్పిన వాళ్ళు అవుతామని చెప్పి కూడా చాలామంది ఇక్కడ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక చైనా 59 యాప్ల నిషేధం పట్ల భారత ప్రభుత్వానికి కొంతమంది యువకులు ధన్యవాదాలు కూడా చెప్పుకొస్తారు। ఇది ఇక్కడ పరిస్థితి। కెమెరా పర్సన్ పవన్ తో హరికృష్ణ బన్నీడే తెలుగు హైదరాబాద్।